నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు విశ్వక్సేన ఆరాధన స్వస్తి వాచనం రక్షాబంధనంతో ప్రారంభమయ్యాయి।
अध्यक्षाय धीमहि प्रताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमंडिताय दीनाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि प्रदत्ताय वक्रतुंडाय गौरीप्रणयाय धीमहि गणेशाय धीमहि।
నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో అంగరంగ వైభవంగా నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. మొదటి రోజైనటువంటి ఈ రోజున ప్రభాతంలో నిత్య పూజా కైంకర్యాలు యథాప్రకారం జరిగిన తర్వాత ప్రత్యేకంగా స్వామివారికి నవకలశ అభిషేక మహోత్సవం జరిగింది. జరగబోయేటువంటి బ్రహ్మోత్సవం నిర్విఘ్నంగా జరగడం కోసమై శ్రీ సుదర్శన నరసింహ మూలమంత్ర మూర్తి మంత్ర హోమాలు జరిగాయి. ఆ తర్వాత స్వామి సర్వాలంకార సుశోభితుడై మహా ఆస్థానంలో వెంకేసి ఉండగానే విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనం అనేటువంటి వైదిక వైదుష్య కార్యక్రమాలు మహావైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. సాయంకాలం భారతదేశము తెలంగాణ రాష్ట్రము వ్యవసాయక భూమి కాబట్టి వ్యవసాయము వృద్ధిలో ఉండి పాడి పంటలు సస్యశ్యామల ఫలితం కావాలి కాబట్టి అంకురారోపణ మృత్యంగ్రహణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వైభవాలన్నీ కూడా 11 రోజుల పాటు ఆధ్యాత్మిక దివ్య జరీ ప్రవాహంలాగా నిర్వహింపబడతాయి. భక్తులందరూ కూడా సేవించండి, తరించండి. స్వస్తి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 25న శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 21వ తారీఖున సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము, 22న స్వామివారి తిరుకళ్యాణం ఉదయం 11 గంటలకు బాలాలయంలో, అదేవిధంగా సాయంత్రం 7:30 జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. 23వ తారీఖున స్వామివారి ప్రచార రథం యొక్క ఉత్సవాన్ని కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లోని అన్ని సేవల్లో ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందాలని కోరుతున్నాను.